హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. జైలవ్ కు సెట్ టీజర్ విడుదల చేద్దాం అనుకునే లోపే ఆ టీజర్ లో కొంత భాగాన్ని లీక్ చేసేశారు. ఈ విషయమై నిర్మాత కళ్యాణ్ రామ్ పోలీసుల్ని ఆశ్రయించారు కూడా. అఫ్ కోర్స్ ఆ లీకేజ్ ఎఫెక్ట్ టీజర్ మీద పెద్దగా ప్రభావం చూపించదనుకోండి, అది వేరే విషయం. అయినా సరే ఓ సినిమాకి సంబంధించి ఏ సన్నివేశం లీక్ అయినా ఏ పాట లీక్ అయినా ఆ సినిమా నిర్మాతకి టెన్షన్ ఓ రేంజ్ లో ఉంటుంది. అత్తారింటికి దారేది సినిమా అయితే విడుదలకు ముందే మొత్తంగా లీక్ అయిపోయి అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. మామూలుగా అయితే ఆ దెబ్బకి సినిమా మట్టిగట్టుకుపోయే పరిస్థితి, కానీ పవన్ ఇమేజ్ ఆ సినిమాని అలా నిలబెట్టేసింది. బాహుబలి సినిమాకి ఈ లీకేజ్ టెన్షన్ తప్పలేదు. ఇక జై లవ్ కుశ సినిమాకి సంబంధించి తెర వెనుక పెద్ద కుట్ర జరుగుతోందన్న అనుమానం వచ్చిన తారక్ రంగప్రవేశం చేశారు. బిగ్ బాస్ తో వీకెండ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ లీకుల విషయం తెలుసుకుని అన్న కళ్యాణ్ రామ్ కి లీకుల కుట్రదారుల గురించి తెలుసుకుని వాటిని వెంటనే పట్టుకోవాల్సిందిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ ని కూడా లీకుల పర్వం ఆందోళనకు గురి చేస్తున్నాయట. టీజర్ లీకేజ్ తో వ్యవహారం ఆగిపోకుండా ఇప్పుడు మరో లీకేజ్ తెరపైకి రానుందన్న ఊహాగానాల నేపథ్యంలో కళ్యాణ్ రామ్ అలర్ట్ అయ్యాడని తెలుస్తోంది. సినిమాకి సంబంధించి ఓ పాట లీక్ అయిందన్నది తాజా గాసిప్ సారాంశం. అయితే ఇది నిజమేనా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.